ఈసారి సంక్రాంతి మామూలుగా లేదని చెప్పవచ్చు. ఈసారి సంక్రాంతికి వరుస పెట్టి నాలుగు సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు అభిమానుల్లో కూడా ఏ సినిమా చూడాలన్న దాని మీద అందరిలో కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి మాత్రం విడుదల రెండు పెద్ద సినిమాలు అయితే విడుదలవుతున్నాయని చెప్పవచ్చు. ఒకటి గేమ్ చేంజర్ కావచ్చు, రెండోది వచ్చి డాకు మహారాజ్. అటు బాలయ్య వర్సెస్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా ఈసారి తలపడుతున్న తీరు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనే తీరులో చెప్పవచ్చు. గతంలో చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా సంక్రాంతి రేస్ లో నిలబడేవారు, కానీ ఈసారి మాత్రం చిరంజీవి బదులు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ వస్తుంటే అటు బాలయ్య మాత్రం సింగిల్ హ్యాండెడ్ గా వస్తున్నాడని చెప్పవచ్చు. అటు బాలయ్య డాకు మహారాజ్ అటు గేమ్ చేంజర్ తో పాటు ఈసారి వెంకీ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్నటువంటి వెంకీ సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా, ఈ సినిమా కూడా విడుదలకు జనవరి 14న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక అలాగే మజాక సందీప్ కిషన్ విడుదల చేస్తున్నటువంటి ఒక మీడియం బడ్జెట్ సినిమా, ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే మరి చూడాల్సిందే ఈసారి, ఎందుకంటే గతంలో 2019లో కూడా సేమ్ కాంబినేషన్ రిలీజ్ విడుదలైందని చెప్పవచ్చు. అటు రామ్ చరణ్ వినయ విజయరామతో వస్తే బాలయ్య కథానాయకుడు సినిమాతో వచ్చాడు సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్. అటు వెంకటేష్ మాత్రం F2 సినిమాతోని ఆ సంవత్సరం 2019 సంవత్సరంలో వచ్చినట్టు మనం చూడవచ్చు. మూడు సినిమాలు కూడా రిలీజ్ అయితే వాటిలో విచిత్రంగా F2 సినిమా హిట్ అవుతాయి, రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈసారి మాత్రం విచిత్రంగా మనం చూడవచ్చు, ఈసారి కూడా సేమ్ కాంబినేషన్ విడుదలవుతుందని చెప్పవచ్చు. ఇక ఇలాగే మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే 2001 సంవత్సరంలో చూసినట్లయితే అటు వెంకటేష్ దేవిపుత్రుడు కావచ్చు, చిరంజీవి మృగరాజు కావచ్చు, బాలయ్య నరసింహనాయుడు మూడు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి. కానీ మూడిట్లో కూడా నరసింహనాయుడు సూపర్ హిట్ అవగా మృగరాజు అదేవిధంగా దేవిపుత్రుడు రెండు కూడా యావరేజ్ స్టాక్ అందుకున్నాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం సరిగ్గా మనం గమనించినట్టే దాదాపు 20 సంవత్సరాల తరువాత మరోసారి మెగా వర్సెస్ బాలయ్యతో నందమూరి కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున, అలాగే దగ్గుపాటి కుటుంబాలు మూడు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున పోరాటం అయితే సాగుతున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. మరి ముందు చూడాలి సంక్రాంతికి ఏ సినిమా పందెం కోడిగా నిలబడుతుందో అన్నది.